వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. హ్యాట్రిక్ కొడితే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు ప్రధాని మోదీ. ఆ పార్టీ పెద్దలు కూడా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటూ కోరసిస్తున్నారు. క్యాడర్ కు టార్గెట్లు ఇవ్వడమే కాదు, వ్యూహం కూడా సిద్ధం. మరి మోదీకి మూడో ఛాన్స్ ఇవ్వడంపై జనం మూడెలా ఉంది చూసేద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్ లో. అందరికీ 2.4, బీజేపీకి మాత్రం 2.6. అక్కడ అడిషన్లు కాదు, అన్ని మల్టిప్లికేషన్లే. ఒక్కోసారి 6 100 అయినా కావచ్చన్న కాన్ఫిడెన్సే ఆ పార్టీని ఎవరెస్ట్ అంతా ఎత్తుకు చేర్చింది. టార్గెట్ 10th మైల్ అయితే 11th మైల్కి ఎందుకు ఎయిమ్ చేయడమే వాళ్ళ మేనరిజం. పైగా మోదీ అనే ట్రంప్ కార్డ్ చేతిలో ఉండనే ఉంది, అందుకే నేరుగా హ్యాట్రిక్ షాట్ మీద కన్నేసింది కమలం పార్టీ. వైనాట్ 400 అనేది మోదీ ఎత్తుకున్న తాజా నినాదం. ఇంతకీ ఈ 400 అనే లెక్క జస్ట్ లైక్ దట్టేనా? దీని వెనుక ఏదైనా మతలబుందా? బీజేపీది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? మాకు బ్రేకులు లేవు, యాక్సిలేటర్లే, తొక్కితే టాప్ గేరే, వెనక్కి తిరిగి చూసే ముచ్చటే లే. వైనాట్ 400 అంటూ ఈసారి సిద్ధం సౌండ్ గట్టిగానే ఇచ్చింది బీజేపీ. अब की बार एनडीए सरकार 400 पार और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा. 75 ఏళ్లలో 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి, 22 ప్రభుత్వాలు మారాయి, 15 మంది ప్రధానమంత్రులు వచ్చారు, కానీ వాళ్ళందరిలోకి ఒకే ఒక్కడు మావాడే అంటూ మోదీ కటౌట్ నే మళ్లీ మళ్లీ చూపెట్టుకుంటోంది కమలం పార్టీ. బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీ సాధించి పెట్టే సత్తా కూడా ఆ కటౌట్ కే ఉందన్నది వాళ్లకున్న అచంచల విశ్వాసం. ఢిల్లీ భారత మండపం వేదికగా 2 రోజుల పాటు జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఫ్యూచర్ ప్లాన్లను బలంగానే రాసుకుంది బీజేపీ. కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, దేశవ్యాప్తంగా 11,500 మందికి పైగా ఆఫీస్ బేరర్స్ ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం క్యాడర్ కి టానిక్ లా పనిచేస్తుందా? భాజపా కా కార్యకర్త సాల్ కే హర్ దిన్ 2400 ఘంటే దేశ్ కి సేవా కే లియే కుచ్ న కుచ్ కర్తా హీ రహతా హై. లేకిన్ అబ్ అగలే 100 దిన్ నయీ ఊర్జా, నయా ఉమంగ్, నయా ఉత్సాహ, నయా విశ్వాస్, నయే జోష్ కే సాథ్ కామ్ కర్నే కా హై. నేను కొయ్య గుర్రాన్ని కాదు రేసు గుర్రాన్ని అంటూ టీమ్ మారాడేశారు ప్రధాని మోదీ. దేశానికి కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ లాంటిదని, దాని నుంచి ప్రజలు బయటపడాలని పిలుపునిస్తూ శత్రుపక్షంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తేనే తప్పుబట్టారు. సైన్యాన్ని కూడా అవమానించిన కళంకిత కాంగ్రెస్ పార్టీ అని, అటువంటి కాంగ్రెస్ లోనే ఇప్పుడు అంతర్మథనం జరుగుతోందన్నారు మోదీ. ఓ వర్గం మోదీని తిట్టడమే పనిగా పెట్టుకుంటే మరో వర్గం మోదీని విమర్శించొద్దని వేడుకుంటోంది అంటూ తన పట్ల వైరిపక్షంలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉందని సర్టిఫై చేసుకున్నారు. కాంగ్రెస్ కా ట్రాక్ రికార్డ్ హమ్ సభీ కే సామ్నే హై. కాంగ్రెస్ అస్థిరతా కీ జననీ హై, కాంగ్రెస్ పరివారవాద్ కీ జననీ హై, కాంగ్రెస్ భ్రష్టాచార్ కీ జననీ హై, కాంగ్రెస్ తుష్టీకరణ కి భీ జన్ని. 2వ రోజు సమావేశాల్లో ప్రధాని మోదీని నిలువెత్తు పూలమాలతో ఘనంగా సన్మానించింది పార్టీ. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సమక్షంలో జరిగిన ఈ ఘట్టం మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమోగింది. 400 లోక్సభ స్థానాలు గెలవాలన్న టార్గెట్ ను అవలీలగా సాధిస్తామని, మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని,
ముచ్చటగా మూడోసారి మోదీ దేశానికి నాయకత్వం వహిస్తారని చెప్పారు అమిత్ షా. దీంతో మోదీని ప్రధాని అభ్యర్థిగా లాంఛనంగా ప్రకటించినట్టయింది. ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్, ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్, ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్, యహీ నారేకు బూత్ తక్ పహుంచానా హై, ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్. ధ్యాన్ మే ఆ గయా తో ఫిర్ సే బోలే ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్. అటు పదాధికారుల సమావేశంలో కూడా ఇదే సౌండ్ ఇచ్చారు మోదీ. 23 ఏళ్లుగా నాపై అవినీతి ఆరోపణ లేవు, ఇన్నాళ్లుగా నిష్కళంక నేతగా కొనసాగిన నేత దేశంలో మరొకరు లేరు, అందుకే మిస్టర్ క్లీన్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ రెండో నేనే అని సర్టిఫై చేసుకున్నారు ప్రధాని మోదీ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పాన్ని సంపూర్ణం చేశా అంటూ తన దశాబ్ద పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుకున్నారు మోదీ. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశా, జిఎస్టీ వసూళ్లను 11 లక్షల కోట్లకు పెంచుకున్నాం, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేశాం, కుంభకోణాల ఊసే లేని పాలన అందించాం, 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాం, ఇంధన రంగంలో మార్పులు తెచ్చి దేశానికి కొత్త మార్గాలు వేసుకున్నాం, ఇలా 10 ఏళ్లలో దేశం రూపురేఖల్నే పూర్తిగా మార్చేశా, భారత్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి అగ్రరాజ్యాలకే కన్ను కుట్టేలా చేశానని చెప్పుకున్నారు మోదీ. దీనికి అనుగుణంగానే వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటూ తీర్మానం ఆమోదించింది నేషనల్ కౌన్సిల్ మీట్. మోదీకి హ్యాట్రిక్ షాట్ రాజకీయ పండితుల విశ్లేషకుల మాటల్లోనే కాదు, జనం కళ్లలోకి చూసినా ఇదే కనిపిస్తోంది అనేది కమలనాథుల కాన్ఫిడెన్స్. సమాజ్వాదీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, అలాగే తమిళనాడులో స్టాలిన్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో, అక్కడ ఎక్కడ వీక్నెస్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ పార్టీ దేశం అంతా, ఎక్కడైతే వాళ్ళకి 20 కోట్ల ఓట్లు పడినాయో పోయినసారి వాళ్ళు నీరసంగా అయిపోయారు, వాళ్ళు తగ్గిపోయారు, వాళ్ళ నాయకత్వం తీసుకుని ఇండియా అలయన్స్ ద్వారా సరైన నాయకత్వం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అపోజిషన్ అందరూ కలిసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫెయిల్ అయిపోయింది కాబట్టి నరేంద్ర మోడీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ అవుతున్నారు. ఈవేళ వాళ్ళు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ దాంట్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీద తీర్మానం పాస్ చేశారు, ఇలాంటి పార్టీ అలాంటి పార్టీ అని. కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చి ఇండియా అలయన్స్ కూడా పనికిరాదని తీర్మానాలు పాస్ చేశారు. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయం లేదు. లోక్సభ దంగల్కి 100 రోజులే గ్యాప్ ఉంది, అందుకే దేశ రాజకీయాల్లో బీజేపీ జాతీయ మండలి సమావేశం కీలకంగా మారింది. పార్టీ పరిస్థితిపై సమగ్రంగా చర్చించి మోదీ పెట్టిన 370 టార్గెట్ ను ఎలా చేరుకోవాలనే అంశాన్ని సీరియస్ గా వర్కౌట్ చేసింది బీజేపీ హైకమాండ్. పైకి చెప్పకపోయినా ఈ సమావేశంలోనే కొత్త పొత్తులు ఖరారయ్యాయని, ఎన్డీఏలోకి నయా ఎంట్రీల్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. టోటల్ గా టార్గెట్ 400 చుట్టూనే తిరిగింది బీజేపీ అగ్రజల మేధోమదనం. మోదీ వేవ్ ఇండియన్ పొలిటికల్ డిక్షనరీలో స్థిరపడిపోయిన శిలాక్షరం. 2014లో చాయ్ పే చర్చ దగ్గర మొదలైంది, 2024లో చార్స్ ఔట్ డ్రీమ్ దాకా కొనసాగుతోంది. కేవలం 2 ఎంపీ సీట్లతో ఢిల్లీ పీఠానికి గురిపెట్టి ఆ గురి తప్పకుండా ఉట్టిని కొట్టిన కమలం పార్టీకి గెలుపును ఒక వ్యసనంగా మార్చుకోవడం అనేది అక్కడే మొదలైంది. కానీ మూడోసారి విక్టరీ కొట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమల దండు. ఇందుకోసం వేసే పాచికలు కూడా చాలా చాలా స్పెషల్ అట. ఏంటవి? మిగతావి కూటమి పక్షాలకు, మొత్తం కలిపి 400 మార్క్ దాటేస్తాం. ఇది మోదీ వారి తాజా లెక్క. సమయం ఏదైనా, సందర్భం సూట్ అవ్వకపోయినా పదే పదే 400 స్కోర్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు మోదీ. మొన్నటి హర్యానా పర్యటనలో ఎయిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా 400 శబ్దం షురూ అయింది. ఎన్డీఏ సర్కార్ 400 పార్. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తివేయడానికి ఎన్నో ఆటంకాలొచ్చాయి, అన్నింటినీ అతిక్రమించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం, అదే స్ఫూర్తిలో బీజేపీ స్కోరును కూడా 370 దాటిస్తాం అంటూ 370 సంఖ్యకుండే పరమార్థాన్ని విడమర్చి చెప్పుకుంటోంది బీజేపీ. జిస్నే 370 హటాయా ఉస్ బీజేపీ కా టీకా,
370 सीटों से होगा। 370 ही पहुंचाएंगे एनडीए को 400 पार। मोदी मार्क ऑफ न्यूमरोलॉजी बागाने उंदी, कानी 370 అనే నంబర్ గేమ్ ని బీజేపీ ఎలా నెగ్గుకొస్తుందనేదే ప్రశ్న. 2014లో ఎన్డీఏ కూటమి 336 స్థానాలు దక్కించుకుంది. అందుకే బీజేపీ ఇండివిజువల్ స్కోర్ 282. రెండోసారి ప్రజా తీర్పు కోరిన ఎన్డీఏకి 2019లో 353 సీట్లు దక్కాయి. అందులో బీజేపీ ఒంటరిగా గెలుచుకుంది 303 సీట్లు. అంటే 2014 కంటే 20 స్థానాలు పెరిగినట్టే. కానీ 2024లో 370 స్థానాల్ని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ గతంలో కంటే దాదాపు 70 సీట్లు పెంచుకోవాలని ప్లాన్ వేసింది. మిత్రపక్షాలతో కలిసి 400 మార్క్ దాటాలంటే ఎక్స్ట్రా కసరత్తు కంపల్సరీ. మరి ఈ బిగ్ టార్గెట్ ని ఛేదించాలంటే బీజేపీ దగ్గరుండే అస్త్రాలేంటి, వెయ్యబోయే పాచికలేంటి? 6 రాష్ట్రాల్లో బీజేపీ పెరగలేదు, తగ్గింది. ఇలాగా 380లో 380 రావు కాబట్టి కన్నీ కనపడేది ఏంటంటే ఒక 300 నుంచి 330 వరకు వెళ్ళొచ్చు. దానికి కూడా చాలా గొప్ప విజయం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వ్యతిరేకత ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చింది కొన్ని విషయాల్లో. తర్వాత మైనారిటీ కూడా దగ్గర చేసుకోలేకపోయారు, మెల్లగా చేసుకుంటున్నారు. ఇది చూస్తే మెజారిటీ ఏ కారణానికైనా 400 రావడం చాలా కష్టం. ఇందిరాగాంధీ అసాసినేషన్ ఆ కూన వేక 1984లో, అప్పుడు రాజీవ్ గాంధీ 400 సీట్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. ఆ ఫిగర్ రావటం ఇంపాసిబుల్. మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చే ఛాన్స్. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన 161 సీట్లపై ఫోకస్. అవతలి పార్టీల్లోని 67 సీట్లకు గ్యాలం. సౌత్లో పాగా కోసం స్పెషల్ మసాలా. వచ్చే ఎన్నికల్లో ధమాకా విజయం సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చింది బీజేపీ అధిష్టానం. రేసులో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతిస్తామని, కమలం గుర్తే పార్టీ అభ్యర్థి అని మోదీ చెప్పడం హాట్ టాపిక్గా మారింది. మెజారిటీ సీట్లలో అభ్యర్థులు మార్చే అవకాశం లేకపోలేదట. ఈ విధంగా సిట్టింగులందర్నీ మానసికంగా సన్నద్ధం చేసుకుంది బీజేపీ. అటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన 161 సీట్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ. వీటిలో కనీసం 67 సీట్లు గెలవాలంటూ పార్టీ క్యాడర్కు కర్తవ్యబోధ చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను, మోదీ సాధించిన విజయాలను జనంలోకి తీసుకువెళ్లాలని ఆదేశించింది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన 26 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ విజయం సాధించిన విజయాన్ని క్యాడర్కి గుర్తు చేస్తోంది. అటు దక్షిణాదిన గట్టి పునాదులు పడేలా స్పెషల్ మసాలా సిద్ధం చేసింది కమలం పార్టీ. ఓటమిలో కూడా గెలుపును చూసుకోవడం మా సక్సెస్ సీక్రెట్లలో ఒకటి అంటారు బీజేపీ అగ్రజుడు జేపీ నడ్డా. ఫర్ ఎగ్జాంపుల్ అంటూ తెలంగాణలో ఓడి గెలిచిన ముచ్చటను గుర్తు చేస్తారు. జస్ట్ మిస్ అయింది, ఈసారైతే తెలంగాణ దంగల్ని వదిలేదే లే అంటోంది బీజేపీ. और हमने ये जीत हासिल की है. तेलंगाना की अगर मैं बात करूं, एक विधानसभा विधायक था हमारा और हमारा वोट शेयर वहां पर 7.1% था. आज हमारा वोट शेयर 14% हो गया, डबल हो गया. 8 विधायक हमारे चीन करके आए हैं. अगली बार हम किसी तरीके से छोड़ने वाले नहीं हैं. वहां भी हमारी सरकार बनेगी, इस तैयारी से हम लगे हैं. అటు బెంగాల్లో కూడా సీట్ల సంఖ్యను 3 నుంచి 77 కు పెంచుకున్నామన్నది కమలనాథుల ధీమా మంత్రం. ఇలా నాన్ బీజేపీ రాష్ట్రాల మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది బీజేపీ. ఇప్పటిదాకా తీసుకున్న రాజకీయ నిర్ణయాలన్నీ ఊహాతీతాలే. ఎవరేమనుకుంటే మనకేంటి అనే స్థాయిలో కొనసాగింది బీజేపీ రాజకీయ దూకుడు. ఒక్కోసారి క్యాడర్ మనోభీష్టాల్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది. నైతికతను విస్మరిస్తున్నారన్న విమర్శల్ని కూడా బేఖాతరు చేస్తూ అడుగులు వేస్తుంది. నితీష్ కుమార్ ను ఎన్డీఏలోకి లాక్కోవడం, చంద్రబాబుతో పొత్తు చర్చలు జరపడం లాంటివన్నీ ఎన్డీఏ బలోపేతం కోసం బీజేపీ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలే. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తున్నారు, ప్రాంతీయ పార్టీలు అంత అటాక్ చేయట్లేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో చాలా బలంగా ఉన్నాయి. గవర్నమెంట్లు ఫామ్ చేశారు ఒక్కొక్క చోట, ఒక్కొక్క చోట వ్యతిరేకంగా ఆపోజిషన్ మీద ఆపోజిషన్గా ఉన్నారు.
అందువలన కాంగ్రెస్ నీరసమే, కాంగ్రెస్ నాయకత్వం ఇవ్వలేకపోవటమే, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ అన్ని విధాల్లో కలవ చేసుకోవటం, ఉన్న నాయకులు అందరినీ తరివేయటం, ఇవాళ సీనియర్ నాయకులు ఎవరూ లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇద్దరు ముగ్గురు అనుభవం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా మోడీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు ఇచ్చిన బూస్ట్, 2 రాష్ట్రాలని కాంగ్రెస్ ఖాతాలోంచి తీసేసుకున్నామన్న కాన్ఫిడెన్స్ బీజేపీ సొంతం. దానికి తోడు విచ్ఛిన్నం దిశగా ఇండీ కూటమి, ఎన్డీఏలోకి కొత్త ప్రాంతీయ శక్తులు, కేసీఆర్తో రహస్య స్నేహం, కమలం గూటికి కమలనాథ్, ఇలా అన్ని మంచి శకునములే కనిపించడం కూడా బీజేపీలో విశ్వాసాన్ని పెంచుతోంది. మోదీ 2.0 సాధించిన సక్సెస్ రేట్ పైనే మోదీ 3.0 సాధ్యమవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే మోదీ సెకండ్ ఇన్నింగ్స్ లో సాధించిన కొన్ని విజయాల్ని బిగ్ రేంజ్ లో పరిచయం చేసుకుంటోంది బీజేపీ. ఆర్టికల్ 370 ఎత్తివేత, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంట్ భవనం, ఇవన్నీ మోదీ హయాంలో జరిగిన ఘనకార్యాలేగా అనేది బీజేపీ లాజిక్. ముఖ్యంగా అయోధ్య రామాలయ నిర్మాణం అనే కలను సాకారం చేయడం, వాడవాడలా జై శ్రీరామ్ నినాదాన్ని మారుమోగించడం, ఈ క్రెడిట్ అంతా మోదీ ఖాతాలోకే వెళ్తుందన్నది బీజేపీ ఆశాభావం. అయోధ్య గుడి బీజేపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందనే క్లారిటీ అప్పుడే వచ్చేసింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానాన్ని మోదీకి ముందు, మోదీ తర్వాత అంటూ రెండు భాగాలుగా చూడొచ్చు. వాజ్పేయి అద్వానీల శకాన్ని దాదాపుగా మరిపించేసిన క్రెడిట్ మోదీకే దక్కుతుంది. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే వర్గం ఉన్నప్పటికీ పని రాక్షసుడిగా, పొలిటికల్ మోనార్క్గా మోదీకుండే చరిష్మా మోదీకుండనే ఉంది. గతంలో దేశాన్నేలిన 15 ప్రధానమంత్రుల్లోకెల్లా మోదీ కటౌటే పెద్దదనేది బీజేపీ లెక్క. ఈ ధీమాతోనే ఈసారి 70 ఎక్కువగా గెలుస్తామనే భరోసాతో ఉంది కమలం పార్టీ. ఆ క్రమంలో పుట్టిందే వై నాట్ 400 అనే తాజా నినాదం. అబ్ కీ బార్ ఎన్డీఏ సర్కార్ 400 పార్.